రైతన్నకు బాసటగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వం పాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నపు రకాల వాటిలకు 500 బోనస్ ప్రకటిస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ భూ పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా వంగడాలను అందించాలని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు సమయాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అయితే ఈ రుణమాఫీ అందరికి వర్తిస్తా అని చెప్పి వివిధ స్థలాల్లో పెట్టి దానికి అడ్డ ఇస్తున్నారు, మీరు కొనుగోలు చేస్తున్నారు, అన్ని అయిపోతున్నాయి. ముందుగా మా సంఘం తరపున ప్రతి ఒక్క రైతుకు నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందాక నివేదిక మీ ముందే ఉంచినాము. మేము పాలకవర్గం చేపట్టినప్పుడు మా పాలకవర్గం ఎప్పుడైతే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మీ కన్న ముందే కనపడతాను. మేము చేసిన ఈ మన వేములవాడ ప్రాంతంలో మరిపెల్లిలో కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందని చెప్పి కొందరు రైతులు చెప్పడం జరిగిందన్నయ్య. అది మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించి 5.5 ఎకరాల భూమి అనేది మన సంఘానికి మీరు ఇప్పించగలిగితే మనకు నాబార్డు నుంచి ఓన్లీ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నయ్య. మొన్న ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మేము కనుక్కున్నాము. సో దయచేసి మీరు అట్లాంటి కార్యక్రమాలను తీసుకొస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. జూలై 18 నుంచి 100,000 రూపాయల్లో రుణం మాఫీ చేసినాం. జూలై 30 నుంచి 150,000 రూపాయల రుణం మాఫీ చేసినాం. ఆగస్ట్ 15 నుంచి 200,000 రూపాయల వరకు రుణం మాఫీ చేసినాం. కలిపి 24 లక్షల పైచిలుకు రైతులకు. తిరుపతి రెడ్డి కూడా చిన్న చిన్న సమయం రైతులు కూడా ఒకరికి రాలేవచ్చి పని. ఆధార్ నెంబర్లు ఎక్కువనో తక్కువనో లేదా బ్యాంకుల తప్పిదమనో ఇంచుమించు 370,000 ఖాతాలు కలిపితే ఇంచుమించు 8 లక్షలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన ఖాతాలకు సంబంధించి డబ్బు ఇవ్వాల్సింది. దానికి 13,000 కోట్లు కూడా బడ్జెట్లు పెట్టుకుని ఉన్నాం. దానికి సంబంధించి ఇవ్వాలని చెప్పండి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ మన ముఖ్యమంత్రి ఆదేశాలు వ్యవసాయ శాఖ అధికారి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా మీరు మీ ప్రాంతాల్లో